ప్రభుత్వ ఆదేశాలతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ 19 కారణంగా గత 7 నెలలుగా పాఠశాలలకు దూరమైన విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పాఠశాలలకు వస్తున్నారు. కోవిడ్ 19 వైరస్ తగ్గకున్నా ప్రభుత్వం కోవిడ్ 19 మార్గదర్శకాలు పాటిస్తూ పాఠశాలలను పునఃప్రారంభించింది. అయితే 9-10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ పరీక్షలు, సామాజిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రామ్జీ హైస్కూల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం డివిజన్కు చెందినటువంటి ప్రభుత్వ రామ్జీ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీ టీటీవీ ప్రసాద్ను మరి ఈరోజు గత 9 నెలలుగా మరి కోవిడ్ 19 సందర్భంగా పాఠశాలలు మూసివేసి మరి ఈరోజు నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తరపున అన్ని కోవిడ్ 19 జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విద్యార్థి యొక్క టెంపరేచర్ థర్మోస్కాన్ ద్వారా చెక్ చేస్తూ మరి శానిటైజర్లు ఉపయోగించి ప్రతి విద్యార్థికి కోవిడ్ 19 నిబంధనలన్నీ కూడా తెలియచేస్తూ కోవిడ్ 19 ప్రతిజ్ఞ కూడా మరి తెలియచేస్తూ ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమైన ముఖ్యంగా 9th 10th క్లాసులకి మరి 23 వరకు కూడా ఆల్టర్నేట్ డేస్లో మరి పాఠాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. 23 నుంచి మిగిలిన తరగతులు కూడా హాజరవుతారు. మరి ఏ దూరదర్శన్లో పాఠాలు విన్నప్పటికీ మరి ఉపాధ్యాయుడికి ఏవీ ప్రత్యామ్నాయం కాదని చెప్పేసి మరి విద్యార్థులందరూ కూడా తెలియచేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా పాఠశాలలు తెరవగానే ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చి మరి గురువు ముఖంగా మరి పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళు ఉత్సాహం చూపుతున్నారు. ఈరోజు మొట్టమొదటి రోజు కొద్దిగా హాజరు శాతం తగ్గుతున్నప్పటికీ మరి గత మరి చాలా కాలంగా సెలవుల్లో ఉండటం వలన రేపటి నుంచి విద్యార్థుల శాతం పెరుగుతుంది. మరి కుటుంబానికి మరి విద్యార్థులకి అందరికీ కూడా అన్ని కోవిడ్ 19 జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలకు హాజరు కావాల్సిందిగా అటు పేరెంట్స్ కమిటీ మీటింగ్ ద్వారా తెలియజేశాం. విద్యార్థులకు కూడా తెలియజేస్తూ అందరికి అవగాహన కలిగిస్తూ మరి ఈ అకాడమిక్ ఇయర్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ. స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నానండి. నేను 10th క్లాస్ కి ఫిజికల్ సైన్స్ టీచ్ చేస్తున్నాను ప్రస్తుతం. అయితే పిల్లలందరూ కూడా కోవిడ్ రూల్స్, కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటూ అటెండ్ అవుతున్నారు. నవంబర్ 2 నుంచి స్కూల్స్ తీయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. ఎందుకంటే పిల్లలు గత కొంతకాలంగా ఒక సుమారు 5-6 మంత్స్ నుంచి ఎడ్యుకేషన్కి దూరంగా ఉంటున్నారు. అంటే టీవీలో లెసన్స్ చూస్తున్నా కూడా వాళ్ళకి అంతగా అర్థం కావట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే మా వే ఆఫ్ టీచింగ్కి వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి ఆ టీచింగ్ అనేది వీళ్ళు పెద్దగా అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు నుంచి స్కూల్స్ తీయడం అనేది బాగుంది, వాళ్ళకు కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ సైడ్ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నారు పిల్లలు. అంటే ఫ్యామిలీ రన్ అవ్వాలంటే అన్ని పనులు అందరం చేసుకుంటున్నామండి. వాళ్ళ పేరెంట్స్ పనులకు వెళ్తున్నారు, వాళ్ళ మదర్స్, ఫాదర్స్ అందరూ. పిల్లలు మాత్రం ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారు. ఏదో 1 గంట పొద్దున, 1 గంట సాయంత్రం లెసన్ వింటున్నారు అంతే. మిగతా టైం ఎక్కువగా ఖాళీగా ఉంటున్నారు. కానీ వాళ్ళకు కూడా ఈ స్కూల్ అనేది పెట్టడం వల్ల ఒక వర్క్ ఎంగేజ్ అవుతుంది. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఈ కరోనా నుంచి కొద్దిగా డైవర్ట్ అయ్యి వాళ్ళు కూడా రిలీఫ్ ఫీల్ అవుతారేమోనని నేను అనుకుంటున్నాను. కాబట్టి స్కూల్ పెట్టడం అనేది నా వర్క్ అయితే నేను దాన్ని ఎంకరేజ్ చేస్తానండి. అనుకుంటూ పిల్లలు కూడా అటెండ్ అయితే బాగుంటుంది. వాళ్ళు కూడా కరోనా నుంచి కొద్దిగా డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మెంటల్గా కూడా. దానివల్ల కూడా వాళ్ళు కొద్దిగా ఫియర్ నుంచి బయటకు వస్తారు, బాగుంటుందని నా ఉద్దేశం అండి. రామ్జీ ఉన్నత పాఠశాల 9వ తరగతి ఉపాధ్యాయుని ఎం హైమోతి. నా సబ్జెక్ట్ వచ్చి తెలుగు అండి. ఈరోజు పాఠశాల పునఃప్రారంభం అవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. లాక్డౌన్ సందర్భంలో ఆన్లైన్ క్లాసులు తీసుకున్నా కూడా మేము విద్యార్థుల నుంచి అంతగా స్పందన లేకపోవడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. ఈరోజు మేము కూడా పాఠశాలలో బోధన ప్రారంభించడం అనేటువంటిది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. విద్యార్థులు కూడా చక్కగా నేర్చుకుంటారు. ప్రత్యక్షంగా ఉపాధ్యాయుని పాఠం చెప్పడానికి మరి ఈ ఆన్లైన్ క్లాసులు ప్రత్యామ్నాయం ఏం కాదు. తగు నిబంధనలన్నీ పాటిస్తూ మేము విద్యార్థుల చేత పాటింపజేస్తూ తరగతులని పాఠ్యబోధనని
కొనసాగించడానికి మేమందరం కూడా సంసిద్ధతతో ఉన్నాము. విద్యార్థులందరూ కూడా మాస్కులు ధరించి శానిటైజర్ యూజ్ చేస్తూ 2 అడుగుల దూరాన్ని పాటిస్తూ కూర్చోవడం కానీ ప్రతి అంశం నందు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఈ కరోనా నిబంధనలను తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు జరుగుతూ పాఠాలను బోధిస్తామని ఇందు మూలంగా నేను తెలియదు. 9th క్లాస్ రాంజీ హై స్కూల్. లాక్డౌన్లో ఇంటి దగ్గరే ఉన్నాము, మాస్కులు శానిటైజర్లు జాగ్రత్తగానే ఉన్నాము, పేరెంట్స్ అందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ స్కూల్కి వచ్చాము, వచ్చిన తర్వాత శానిటైజర్ చేశారు, శానిటైజ్ చేసి మాస్కులు పెట్టుకొని ఉండమని చెప్పారు, జాగ్రత్తలు తీసుకోమన్నారు, ఫుడ్ కూడా ఇక్కడే తినమని చెప్పారు, మీ బాక్స్ మీరే తెచ్చుకొని తినండి అని చెప్పారు. ఇక్కడే వాటర్ బాటిల్ తెచ్చుకోమన్నారు, మాస్కులు పెట్టుకుని తెలుగు అలా చదువుకుంటున్నాము.